గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు ఈ మండే మార్నింగ్ కొంత పాజిటివ్గానే కనిపిస్తున్నాయి కొన్ని మార్కెట్స్లో. ముఖ్యంగా జపనీస్ మార్కెట్స్ ఈరోజు పనిచేయడం లేదు, బట్ హ్యాంగ్సెంగ్ లాంటి ఇండిసెస్ పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఫ్రైడే కూడా మనకు యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నాస్డాక్ 0.8% పెరిగింది ఇన్ఫ్యాక్ట్. సో యుఎస్లో ఇప్పుడు కౌంట్ డౌన్ మొదలైంది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ సంబంధించి. రేపు యుఎస్ ఓటర్స్ అందరూ కూడా వాళ్ళ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. తర్వాత మన కౌంటింగ్ జరుగుతుంది. ఇంకా యుఎస్లో ట్రంపా హ్యారిసా, కమలా హ్యారిసా, వీళ్ళిద్దరు ఎవరు రిపబ్లికన్సా డెమోక్రాట్సా, ఎవరు పై చేయి సాధించగలుగుతారు, ఎవరు, ఎందుకంటే చాలా టైట్ కాంటెస్ట్ అక్కడ నడుస్తుంది, చాలా ఉత్కంఠ నెలకొంది. ఎవరికి కూడా స్పష్టంగా మొన్నటి వరకు ట్రంప్ ఆధిక్యం కనపరిచారు, బట్ చివరిలో కమలా హ్యారిస్ పుంజుకున్నారు. ముఖ్యంగా అక్కడ మీడియా కూడా కొంతవరకు మెయిన్ లైన్ మీడియా, ట్రెడిషనల్ మీడియా కమలా హ్యారిస్ వైపు మొగ్గు చూపడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సో చూద్దాం ఏ విధంగా జరుగుతుంది, ఎందుకంటే యుఎస్ ఎలక్షన్స్ ప్రభావం ఈక్విటీ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ మీద ఉంటుంది, నాట్ జస్ట్ యుఎస్ మార్కెట్స్. యుఎస్ మార్కెట్స్ పై మాత్రమే కాకుండా ఇటు ఎమర్జింగ్ మార్కెట్స్ మీద కూడా మనకు ఎక్కువగా, ముఖ్యంగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ మీద కూడా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. యుఎస్లో ఎలక్షన్ ప్రాసెస్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, మనలాగా సింపుల్ ప్రాసెస్ కాదు. అక్కడ పాపులర్ ఓట్ అని, ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ అని ఉంటాయి, రెండు ఉంటాయి. సో పాపులర్ ఓట్ ఒక్కొక్కసారి ఒక పక్షం వైపు, ఒక వ్యక్తి వైపు మొగ్గు చూపినప్పటికీ తర్వాత ఎలక్టోరల్ ఓట్స్లో తేడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది యుఎస్ ఎలక్షన్ ప్రాసెస్ సంబంధించి ఒక రాత్రి ఎక్కువసేపు మేల్కొనున్నా, ఏమి పార్టీలు గిట్టిన లేవు బట్ మేల్కొనున్నా, అది బహుశా అది కారణం అనుకుంటాను, క్షమించాలి. సో ఇది మనకి యుఎస్ ఎలక్షన్స్ ప్రాసెస్ సంబంధించిన ఒక చిన్న కాంప్లెక్స్ ప్రాసెస్. కాబట్టి ఎవరు అధ్యక్షులుగా ఎన్నుకవుతారు, ఇది చాలా చాలా కీలకం. ఈ నవంబర్ నెలకు సంబంధించి కావచ్చు, ఈ ఏడాదిలోనే ఒక అతిపెద్ద బైనరీ ఈవెంట్. అంటే బైనరీ ఈవెంట్ అంటే మనకు తెలుసు, ఐదర్ 0 or 1 ఇలా ఉంటుంది కదా. సో ఒక బైనరీ ఈవెంట్గా దీన్ని మార్కెట్స్ భావిస్తూ ఉన్నాయి. తర్వాత రెండవ అంశం, చైనాలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఎన్పీసీ, మన యూనియన్ క్యాబినెట్ లాంటిది, వాళ్ళ సమావేశాలు కూడా 5 రోజుల సమావేశాలు ఇవాళ నుంచి ప్రారంభమవుతాయి. ఫ్రైడే రోజు వాళ్ళు స్టిమ్లస్ సంబంధించిన ఒక నిర్ణయం తీసుకుంటారు. అంటే యుఎస్లో, సారీ, చైనాలో ఎటువంటి స్టిమ్లస్ ప్యాకేజ్, గత కొంతకాలంగా మనం వింటున్నాం లాస్ట్ 1 మంత్గా స్టిమ్లస్ ఇస్తున్నారు అని చెప్పేసి, దాన్ని ఇప్పుడు ఫైనలైజ్ చేస్తారు. ఈ ఫైనలైజేషన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే మళ్ళీ యుఎస్ ఎలక్షన్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే యుఎస్లో డొనాల్డ్ ట్రంప్ కనుక వస్తే వీళ్ళు వాళ్ళ ఎకానమీని మరింతగా సేవ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్, మనందరికీ తెలుసు, డొనాల్డ్ ట్రంప్ హీజ్ ఒక విధంగా యాంటీ చైనా పాలసీస్ ఎక్కువగా అవలంబిస్తారు. కాబట్టి వీళ్ళు ఈ స్టిమ్యులస్ ప్యాకేజీని ఎక్కువగా పెంచుకుంటారట, ఒక 20%. మామూలుగా ఇప్పుడు ఉన్న ఎక్స్పెక్టేషన్ $1.4 trillion, దాన్ని మేబీ ఒక 20% పెంచుతారట ట్రంప్ వస్తే. అదే కమలా హ్యారిస్ గారు వస్తే సేమ్ యథాతథంగా $1.4 trillion. కాబట్టి 8th రోజున చైనా స్టిమ్యులస్ ప్యాకేజ్ నిర్ణయం వెలువడుతుంది, బేస్డ్ అపాన్ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ విన్నర్. అలాగే 7th రోజున ఫెడ్ మీటింగ్ జరుగుతుంది. నేను వచ్చిన జాబ్స్ డేటా చాలా డిసప్పాయింటింగ్గా వచ్చింది. 1 lakh జాబ్స్ యాడ్ అవుతాయి అనుకుంటే 12,000 జాబ్స్ మాత్రం యాడ్ అయ్యాయి. కాబట్టి ఆ జాబ్స్ డేటాను బట్టి చూస్తే 25 basis points కట్ ఇక కన్ఫర్మ్డ్ అయ్యి, అది ఇంకా పెరుగుతుందా లేకపోతే కామెంటరీ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి అంశాలు ఇంకా ప్రస్తుతానికి సస్పెన్స్. సో చాలా కీలకమైన ఈవెంట్స్ ఉన్నాయి. రేపు యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, ఆ తర్వాత కౌంటింగ్ జరుగుతుంది, ఎవరికి పాపులర్ ఓట్ ఎక్కువగా వచ్చిందో నిర్ధారణ అవుతుంది. 7th రోజు ఫెడ్ మీటింగ్ ఉంది, 8th రోజు చైనా స్టిమ్యులస్ ప్యాకేజ్. సో ఇన్ని క్యూస్. అక్టోబర్ నెలకి నవంబర్ నెలకి తేడా ఏంటంటే, అక్టోబర్ నెల అంతా కూడా మనం మన క్యూస్ ఆధారంగా, డొమెస్టిక్ లోకల్ క్యూస్ ఆధారంగా మనం మార్కెట్స్లో ట్రేడింగ్ జరిగింది. కాబట్టి అక్టోబర్ ఈజ్ ఏ లోకల్ మంత్, నవంబర్ ఈజ్ ఏ గ్లోబల్ మంత్. నవంబర్లో చాలా గ్లోబల్ ఈవెంట్స్, కాబట్టి గ్లోబల్ ఫ్యాక్టర్స్ మీద ఎక్కువగా ఆధారపడి మనం, ఎందుకంటే ఎర్నింగ్ సీజన్ దాదాపుగా అయిపోయింది. అక్టోబర్లో ఏం జరిగింది, ఒకటి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్, హ్యూజ్ సెల్ ఆఫ్ అనేది చూసాం, సుమారుగా 100 crore rupees సెల్లింగ్ జరిగింది. అలాగే
ఎర్నింగ్స్ డిసప్పాయింట్మెంట్, ఈ రెండు కారణాల వల్ల మనం మార్కెట్స్ అండర్ పెర్ఫామ్ చేశాయి గ్లోబల్ మార్కెట్స్ని. లాస్ట్ వీక్ ఆఫ్ కోర్స్ కొంత మనకు మనం అవుట్ పెర్ఫామ్ చేసాము, 0.5% నిఫ్టీ పెరిగింది లాస్ట్ వీక్. వేరాస్ మిగతా నా ఫర్ ఇన్స్టాన్స్ ఎస్ఎన్పి 500 1.5% డౌన్ లాస్ట్ వీక్. కానీ ఓవరాల్గా మంత్ మొత్తం మేము చూస్తే అక్టోబర్లో మనం అండర్ పెర్ఫామ్ చేసాం. మరి నవంబర్లో ఏమైనా ఇది అవుట్ పెర్ఫార్మెన్స్కి దారితీస్తుందా? ముహూర్త ట్రేడింగ్ అయితే బాగా జరిగింది, జస్ట్ ఒక అది కేవలం నామమాత్రపు ట్రేడింగ్ మాత్రమే కాబట్టి ఒక గంట సేపు ట్రేడింగ్ అందరూ జస్ట్ అటో ఇటో పొజిషన్స్ తీసుకున్నారు. అక్టోబర్ 31st అంటే ఫ్రైడే రోజు మనం చూస్తే మార్కెట్స్లో అక్టోబర్ 31st అంటే గురువారం 5,813 కోట్ల ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ చూసాం. సో వాళ్ళు యథాప్రకారం అమ్మేశారు, డిఐఐస్ 3,514 క్రోర్స్ కొన్నారు. తర్వాత నవంబర్ 1st అంటే ముహూర్త ట్రేడింగ్ రోజున ఇద్దరు అమ్మారు, ఎఫ్ఐఎస్ 211 కోట్లు అమ్మారు, డిఐఎస్ కూడా 377 కోట్లు అమ్మారు. కాబట్టి ఇద్దరూ ప్రాఫిట్ బుకింగ్కే మొగ్గు చూపించారు. కాబట్టి ఇక్కడ నుంచి ఏ విధంగా ఈ ఇన్స్టిట్యూషనల్ బిహేవియర్ ఉంటుంది, ఎఫ్పిఐ సెల్లింగ్ కొనసాగిస్తారా లేదు కొంత బ్రేక్ వేస్తారా, అలాగే యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ విన్నర్ని బట్టి ఎఫ్ఐఎస్ ధోరణి ఏ విధంగా ఉంటుంది, ఇలా అన్నీ కూడా యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ చుట్టూనే తిరుగుతున్నాయి మనం కనుక గమనిస్తే. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. అండ్ చైనాకి మనం డబ్బులు వెళ్ళిపోతున్నాయని అనుకున్నాం, కానీ అక్టోబర్లో ఓవరాల్గా చూస్తే షాంఘై వాజ్ డౌన్ 6%, హ్యాంగ్సెంగ్ వాజ్ డౌన్ 9.5%. సో చైనా ఇండియా క్విట్ చైనా ఐ మీన్ ఇండియా ఎంటర్ చైనా అనే విధానానికి బ్రేక్ పడింది. కాబట్టి మనం ఏమి పెద్దగా దాని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. మనం వర్రీ కావాల్సింది ఏంటంటే ఓవరాల్గా యుఎస్ ప్రెసిడెన్షియల్ విన్నర్ ఏ విధంగా ఎటువంటి ఎజెండాని అమలు చేస్తారు. రెండవది మనకి ఇక్కడ ఎర్నింగ్స్ సీజన్ ఇంకా ఉంది, బాకీ కొద్దిగా ఈ నెక్స్ట్ 15 డేస్లో మొత్తం అన్నీ కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఈ ఎర్నింగ్స్ సీజన్ ఏ విధంగా, ఎందుకంటే ఇప్పటిదాకా వెలువడిన చూస్తే 46% ఆఫ్ ది కంపెనీస్ ఎస్టిమేట్స్ని తప్పాయి, కొద్దిగా కావచ్చు బాగా కావచ్చు. సో అది మనం గమనించాల్సిన అంశం. 54% ఇన్లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ అబోవ్ ఎక్స్పెక్టేషన్స్ రావటం అనేది మనం చూసాం. కాబట్టి ఎర్నింగ్ సీజన్ డిసప్పాయింట్ చేసింది. కాకపోతే ఇక్కడ స్టాక్స్ బాగా తగ్గాయి కాబట్టి, కరెక్ట్ అయ్యాయి కాబట్టి మనం ఒక ట్రెజర్ హంట్ చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. మనం గమనించాం లాస్ట్ ముహూర్త రోజు కావచ్చు అంతకుముందు కావచ్చు మన ఎనలిస్టులు అలాగే చాలా బ్రోకింగ్ కంపెనీస్ రకరకాల రికమెండేషన్స్ ఇచ్చారు. వీటన్నిటిలోంచి మనకు అనువైనవి, మన పోర్ట్ఫోలియోకి అనుకూలమైనవి, మనకు నచ్చినవి, వీటిని ఎంపిక చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే లాస్ట్ మనం ఫ్రైడే రోజున అక్కడ ఇక్కడ కలిపి సుమారుగా ఒక 70 ఐడియాస్ వచ్చాయి, 70 80. ఇన్నిటిలోంచి మన డాక్టర్ వసుదేవ్ మురళి గారు నాకు మెయిల్ పెట్టారు, మెసేజ్ పెట్టారు, ఏమండి ఇన్ని స్టాక్స్లోంచి మేము ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏదని ఇన్వెస్ట్ చేయాలి అని. కొంచెం కష్టమైన ప్రక్రియ, కానీ కొంచెం మనకి ఇప్పుడు లిస్ట్ ఉంది మా ఎదురుగా కాబట్టి ఈజీనే జాబ్. ఆ లిస్టులోంచి మనకి మన ఎపిటైట్కి సరిపడినటువంటి స్టాక్స్ ఏవి అనేది సెలెక్ట్ చేసుకోవటం పెద్ద అంత మరీ కష్టమేం కాదు. కొంచెం ఒక 2 రోజులు జాగ్రత్తగా కూర్చొని మనం ఎక్సర్సైజ్ చేస్తే వాటిలోంచి ట్రెజర్ హంట్ చేసుకోవచ్చు. ఎప్పుడు యుఎస్ ఎలక్షన్స్ ప్రక్రియ అంతా సజావుగా సాగి ఇప్పుడున్న అంచనా ఏంటంటే ట్రంప్ గారు వస్తే ఇండియాకి బాగుంటుందని, ఇండియన్ ఈక్విటీస్కి ఐఎమ్ టాకింగ్ అబౌట్. అలాగే యుఎస్ మార్కెట్స్ కూడా ట్రంప్ వస్తేనే బాగుంటుందని, ఎందుకంటే 2016 to 2020 మంచి ఉధృతంగా అక్కడ మార్కెట్స్ పెరిగాయి, ఆ తర్వాత కూడా పెరిగాయి. మన బైడెన్ గారి హయాంలో కూడా మార్కెట్స్ అక్కడ రికార్డ్ హైస్ క్రియేట్ చేశాయి, చాలా రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అయినప్పటికీ కొంచెం మార్కెట్స్ మొగ్గు ట్రంప్ గారి వైపే ఉంది. కాబట్టి ఒకటి యుఎస్ ఎలక్షన్స్లో ఎవరు వస్తారనే అంశం, చైనా స్టిమ్యులస్ ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుందనే అంశం, ఈ రెండు కనుక మనకు పాజిటివ్గా జరిగితే, మూడోది క్రూడ్ ఒకటి, క్రూడ్ ప్రైసెస్ $70 సమీపంలోనే తచ్చట్లాడుతూ ఉంటే మనం చక్కగా హాయిగా ఈక్విటీ మార్కెట్స్లో, ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ ఏషియా క్రైసిస్కి అంతగా ప్రాధాన్యం లేదనిపిస్తోంది. మరి మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఏదైనా భగ్గం అంటే మనం ఏం చెప్పలేం, కానీ అది కూడా ఇప్పుడు చాలా వరకు సమసిపోయినట్లుగానే కనిపిస్తుంది. కాబట్టి ఇబ్బంది లేదు ప్రస్తుతానికైతే, అంత మరీ మనం ఏవో గాభరా పడాల్సిన అంశాలు అయితే ఏం కనపట్టలేదు. చూద్దాం నెక్స్ట్ 2-4 డేస్లో ఒక క్లారిటీ వస్తుంది. ఎల్నిస్తో మాట్లాడదాం. కుటుంబరావు జాయిన్ కలదా, రామకృష్ణ గారు జాయిన్ అయ్యారు. రామకృష్ణ గారు, ఏమిటి ఫ్రెష్ వీక్ స్టార్ట్ అవుతోంది, గ్లోబల్ క్యూస్ ఎక్కువ డామినేట్ చేస్తున్నటువంటి వారం ఇది, ఎలాగా ట్రేడింగ్ మొదలు పెట్టాలి? గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు, అలాగే ప్రేక్షకులందరికీ. ముఖ్యంగా నిఫ్టీ చూస్తే ఒక 6% 7% ఈ మంత్ ఫాల్ రికార్డ్ చేసిందండి ఆల్మోస్ట్.
అక్టోబర్ మాసానికి. అది ఆల్మోస్ట్ కోవిడ్ తర్వాత బిగ్గెస్ట్ ఫాల్ లాగా చూడొచ్చు మనం మంత్లీ ఫాల్లో. కంటిన్యూస్గా 2 మూడు నెలల్లో పడిన సందర్భాలు ఇంకా ఎక్కువ పడిపోయిన పర్సంటేజ్ టర్మ్స్లో ఎక్కువ పడిపోయిన సందర్భాలు ఉన్నాయంటే ఒకే మంత్లో ఎక్కువ పర్సంటేజ్ పడిపోయింది. తర్వాత వరుసగా 4 వారాలు ఫాల్, అలాగే ఒక డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషను మనం వీక్లీలో చూస్తున్నాము నిఫ్టీలో. అట్లాగే డైలీలో కూడా మొన్న కేవలం 1 అవర్ ట్రేడింగ్ కాబట్టి మోరత్ ట్రేడింగ్ అక్కడ కూడా ఒక డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ కనిపించింది. అంటే డోజెస్ ఫామ్ అయినాయి అంటే జనరల్గా ఇండెక్సెస్ అంటే మార్కెట్ ఒక క్రాస్ రోడ్స్లో ఉందన్నట్టు ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తుంది. మెయిన్గా మన ముందు ఈవెంట్స్ ఉన్నాయి, యుఎస్ఏ ఎలక్షన్స్ రేపు 5th, రేపు మంగళవారం జరగబోతున్నాయి, అలాగే బుధవారం సాయంత్రానికి బుధవారం కల్లా రిజల్ట్స్ వస్తాయి. అట్లాగే ఫెడ్ మీట్ 6-7 తేదీల్లో ఉంది. సో ఒక బిగ్ ఈవెంట్గా చెప్పుకోవచ్చు అంటే ఇయర్లో మన ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత, సెంట్రల్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఇది ఒక బిగ్ ఈవెంట్గా చెప్పుకోవచ్చు. సో ఇన్వెస్టర్స్ ఎట్లాగో కాషియస్గా ఉండాలి ఆల్ ద టైమ్ మార్కెట్లో, ఇప్పుడు ఇంకా కాషియస్గా ఉండాల్సిన అవసరం పర్టికులర్గా ట్రేడర్స్. ఇంకా నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు రెసిస్టెన్స్లు 24,373, అట్లాగే సపోర్ట్స్ 24,178, ఈ 2 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేసు ఈ నెంబర్స్ కనుక బ్రీచ్ అయితే ఆ డైరెక్షన్లో పొజిషన్స్ తీసుకోమని చెప్తాను. సో 24,373 దాటితే లాంగ్ సైడ్, అట్లాగే 24,178 దిగిపోతే షార్ట్ సైడ్ పొజిషన్స్ బిల్డ్ చేయమని చెప్తున్నాను. అట్లాగే ఓపెన్ ఇంట్రెస్ట్లు కనుక అబ్జర్వ్ చేస్తే 24,300 అంటే పుట్ ఆప్షన్స్ హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, అట్లాగే రైటింగ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది అండి. అంటే ఈ ప్రైస్ పాయింట్ దగ్గర అంటే ఇప్పుడున్న ప్రైస్ అది, అంటే కొంత సపోర్ట్స్ మార్కెట్ ఉన్నాయి ఈ ప్రైస్ పాయింట్లో. అంటే లాస్ట్ మంత్ ఫాల్ తర్వాత కొంత ప్రైసెస్ డిక్లైన్ అవటం, ప్రైసెస్ కొంచెం అట్రాక్టివ్గా ఉండటం చాలా కంపెనీస్లో సపోర్ట్స్ కనిపిస్తున్నది మనకు అర్థమవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే మార్కెట్ ఎక్కువ పడదు ఈ పర్టికులర్ డేకి, లేకపోతే 1 ఆర్ 2 డేస్కి అన్నట్టుగా కనిపిస్తుంది. అట్లాగే హయ్యర్ సైడ్ అనేది అన్ని డిఎంఎస్కి కింద ఉంది నిఫ్టీ, 50, 100 డిఎంఎస్ ఇవన్నిటి కింద నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. సో అందువల్ల రెసిస్టెన్స్లు అనేవి 24,700 మనం ఇంకా ఇదివరకు గతంలో కూడా లాస్ట్ వీక్ అంతా చెప్పుకున్నాము. సో ఆ ప్రైస్ పాయింట్ దాటలేదు. 24,500 కపుల్ ఆఫ్ టైమ్స్ లాస్ట్ వీక్ అటెంప్ట్ చేసినప్పటికీ ఆ ప్రైస్ పాయింట్ దాటలేకపోతుంది. 24,700 రియల్ హర్డిల్ అండి, ఎందుకంటే 10, 20, 50 అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అట్లాగే మనకి హెడ్ అండ్ షోల్డర్ నెక్ లైన్ కూడా అక్కడే ఉండటం ఇంట్రెస్టింగ్ థింగ్. సో వన్స్ 24,700 క్రాస్ అయితేనే మార్కెట్ కొంచెం స్మూత్గా హయ్యర్ లెవెల్స్కి ట్రావెల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కొంచెం అవుట్ పర్ఫామ్ చేసింది లాస్ట్ వీక్. నిఫ్టీలు సెన్సెక్స్లు అన్నీ కూడా కేవలం 0.4% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 1.75% పెరిగింది లాస్ట్ వీక్. కొంచెము మొమెంటం బ్యాంక్ నిఫ్టీలో ఉంది. తర్వాత కాకపోతే సేమ్ డోజీ ఫార్మేషన్ మనం చూసాము, ఇండెక్స్ సైడ్ వేస్ మూవ్ మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. కాకపోతే 20 డేస్ ఈఎంఐ కంటే కిందే బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ అవుతుంది. సేమ్ సిచ్యువేషన్ రెసిస్టెన్స్లు కూడా దగ్గరలోనే ఉన్నాయి. 52,000 కొంచెం రెసిస్టెన్స్ ఇంట్రాడేకి, 52,026 రెసిస్టెన్స్ లెవెల్ ఇవ్వటం జరిగింది. సో ఆ లెవెల్ క్రాస్ అయితేనే ఈరోజు లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేయమంటాను. అట్లాగే 51,321 ఆ ప్రైసెస్ కనుక కట్ అవుతుంటే షార్ట్ పొజిషన్స్ బిల్డ్ చేయమంటాను. ఓవరాల్గా రెసిస్టెన్స్ల పరంగా అంటే బ్రాడర్ అంటే పొజిషనల్ పరంగా చూస్తే 52,500, అట్లాగే సపోర్ట్స్ వచ్చేటప్పటికి 51,000, ఈ రెండు కూడా పొజిషనల్ పరంగా రెసిస్టెన్స్ సపోర్ట్గా ఉన్నాయి. ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్లు కనుక చూస్తే 53,000 కాల్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, అంటే కొంచెం దూరంగా ఉంది. 51,700 కాల్ రైటింగ్ ఎక్కువ జరిగింది, అంటే లాస్ట్ వీక్ అవుట్ పర్ఫామ్ చేసింది కాబట్టి ఈ వీక్ మేబీ అండర్ పర్ఫామ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో 51,700 కాల్ హైయెస్ట్ రైటింగ్ జరిగింది. ఇందాక మనం నిఫ్టీ పుట్ గురించి మాట్లాడాం, హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 24,300 అని. సో నిఫ్టీకి అయితే ఇమీడియట్ సపోర్ట్స్ కనిపిస్తున్నాయి, బ్యాంక్ నిఫ్టీకి అయితే ఇమీడియట్ రెసిస్టెన్స్లు కనిపిస్తున్నాయి. ఇది కొంచెం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. సో ఓవరాల్గా పీసీఆర్ ఇవన్నీ కూడా 1 లెవెల్లో ఉన్నాయి. ఇండియా విక్స్ మాత్రం రోజు పెరుగుతుంది, లాస్ట్ వీక్ అంతా కూడా పర్టికులర్గా బుధ గురు శుక్రు వరుసగా పెరుగుతూ వచ్చింది. ఫ్రైడే కూడా మొన్న ఫ్రైడే సెషన్లో కూడా 2.27 పెరిగి 15.9 ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, అంటే విక్స్ కాన్స్టెంట్గా పెరుగుతుంది అంటే ఈవెంట్స్ ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే ట్రేడింగ్ కూడా కాషియస్గా చేయాలని అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్గా ఈవెంట్ ఫుల్ వీక్ అండి, అంటే ఈవెంట్స్ పరంగా కానీ
లేకపోతే ఐపీఓ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఐపీఓ స్విగ్గీ వస్తుంది 390 రూపీస్ దగ్గర. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్టర్స్ కాషియస్గా ట్రేడ్ చేయాలి. ఓకే, ఐపీఓస్లో మనకు స్విగ్గీ ఐపీఓకి సంబంధించి పెద్దగా గ్రే మార్కెట్లో ఏమి ఇంట్రెస్ట్ కనపడలేదు, జస్ట్ 5%. దీన్ని ఏం చేశారంటే ఈ లిస్టింగ్కి ముందే చాలామంది షేర్లు అమ్ముకోవటం కొనుక్కోవటం ఇదంతా చేసి దాన్ని కొంచెం ఖరాబ్ చేశారు. స్విగ్గీ ఐపీఓకి సంబంధించి అంత ఎక్సైట్మెంట్ మనకు గ్రే మార్కెట్లో అయితే కనపడలేదు, 5% ప్రీమియం మాత్రమే కనిపిస్తుంది. అండ్ కొన్ని ఐపీఓస్కి అయితే డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ వారంలో మనకు లిస్ట్ కాబోతోంది, దాన్ని చూస్తే 5% డిస్కౌంట్లో దొరుకుతుంది. సో చూద్దాం ఎలా లిస్ట్ అవుతుంది అనేది. కాబట్టి ఐపీఓ మార్కెట్లో సెకండరీ మార్కెట్ ప్రభావం తప్పకుండా ఐపీఓ మార్కెట్ మీద ఉంటుంది. సో సెకండరీ మార్కెట్ కొంచెం మనకు సబ్జ్యూడ్గా ఉంది కాబట్టి ఐపీఓ మార్కెట్లో కూడా అటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఓకే, ఒక బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత కుటుంబరావు గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. కుటుంబరావు గారు, ఏంటి ఎలా చూస్తున్నారు నవంబర్ సిరీస్ని? ముహూర్త ట్రేడింగ్ బాగానే జరిగింది, కానీ ఎక్కువగా మనకు గ్లోబల్ క్యూస్ ఇంపాక్ట్ ఈ విధంగా ఈ మంత్ ఎక్కువగా కనిపించబోతోంది. ఎలా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది నవంబర్ నెలలో మార్కెట్స్? బేసికల్లీ బిగ్ క్యూ అండి. ఇప్పుడు రేపు జరిగే అమెరికన్ ఎలక్షన్ ఏదైతే ఉందో, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, దాని ఇంపాక్ట్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ పైన ఉంటుంది. అయితే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కూడా అనమాట డెఫినెట్లీ ఆతృతగా ఎందుకు చూస్తున్నాయంటే దీని తర్వాత ఫెడ్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, యుఎస్ ఫెడ్ రియాక్షన్. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ ఆల్రెడీ ఇచ్చిన గుడ్ షేప్, ఒక విధంగా కాదని అనలేం. అయితే ఎంతసేపు భయపెడుతోంది ట్రంప్ గారు ఏంటంటే, ఇటు డెమోక్రాట్స్ వస్తే గనక ఒక రెసెషన్ వస్తుంది 1929 లాంటిది, అదే గనక రిపబ్లికన్స్ వస్తే గనక బెస్ట్ పే చెక్, మీకు బెస్ట్ జాబ్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నట్టు అనమాట ప్రామిస్ చేయటం, అండ్ ఎలక్షన్ కూడా బాగా టైట్ అయిపోవటం అనమాట. ఇప్పుడు అల్టిమేట్లీ ఇట్ హాస్ బాయిల్ డౌన్ టు 1% స్వింగ్ అనమాట, ఐదర్ వే జస్ట్ 1% ఓట్తో డిసైడ్ అయ్యేటట్టు ఉంది. కాబట్టి కీన్ గా అందరూ వాచ్ చేస్తుంది అది. ఎందుకంటే ఆల్ సడెండ్ అండ్ బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అమెరికా, అండ్ అక్కడ పాలసీ అనమాట విల్ డెఫినెట్లీ డిక్టేట్ మిగతా ఈక్విటీ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ అన్నింటినీ కూడా. కాబట్టి ఏదైనా నవంబర్ మూవ్స్ అన్ని కూడా మన మార్కెట్ లో కూడా ఫస్ట్ అమెరికన్ ఎలక్షన్, దెన్ మహారాష్ట్ర ఎలక్షన్ డిక్టేట్ చేస్తాయి అని చెప్పేసి అని అనుకోవాలి. ఎందుకంటే మిగతా ఈ బై అండ్ లార్జ్ రిజల్ట్ సీజన్ కంప్లీషన్ కి వచ్చింది. దాదాపు నిఫ్టీలో 36% పైన స్టాక్స్ అనమాట ఎస్టిమేట్స్ మిస్ అవటం కూడా మనం చూసాం. కాబట్టి దాదాపు నాన్ ఈవెంట్ లాగా ఇన్ఫాక్ట్ నెగిటివ్ గానే అర్నింగ్ సీజన్ బిహేవ్ చేసింది అని చెప్పేసి కూడా మనం అనుకోవాలి. అండ్ ఏదైతే బిగ్ కరెక్షన్ వచ్చిందో యాజ్ ఆఫ్ నో ఒక పాజ్ తీసుకునేటట్టయితే కనిపిస్తుంది, క్లోజర్ టు 24,000. ఎనీ ఫ్రెష్ సెల్ ఆఫ్ రావాలంటే నిఫ్టీలో 24,000 కింద కపుల్ ఆఫ్ డేస్ క్లోజింగ్ అయితేనే వస్తుంది అని అనుకుంటున్నాను. అదర్వైజ్ ఈవెంట్స్ అయ్యే వరకు అనమాట, అట్లీస్ట్ అమెరికన్ ఈవెంట్ అయ్యే వరకు మాత్రం మార్కెట్స్ కొంచెం స్టేబుల్ గా నేరో జోన్ లో బిహేవ్ చేయొచ్చు అని చెప్పేసి అని అనుకుంటాను. వేరే పాయింట్స్ టెక్నికల్ గా మనం చూస్తే కూడా అనమాట, ఇన్ఫాక్ట్ వన్ పాజిటివ్ ఇండైరెక్ట్ గానండి ఇటు డైరెక్ట్ గానండి మనం అబ్జర్వ్ చేయాల్సింది, వాల్యూమ్స్ బాగా తగ్గినాయి. వాల్యూమ్స్ తగ్గటం ఇండైరెక్ట్ గా ఒక విధంగా డెలివరీస్ కనమాట, అంటే వాల్యూ పికర్స్ కనమాట ఇట్స్ ఎ గుడ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి కూడా అంటాను. అదే వాల్యూమ్స్ తగ్గటం కూడా డ్రామాటిక్ గా తగ్గింది, నాట్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ అనమాట. ఇన్ఫాక్ట్ బోత్ ఎఫ్ఎండ్ఓలో అవనివ్వండి క్యాష్ లో అవనివ్వండి రెండిట్లో కూడా డెలివరీస్ బాగా తగ్గినాయి. దట్ ఈస్ వన్ పాజిటివ్ అంటాను. ఈ డెలివరీ వాల్యూమ్స్ మళ్ళీ ఎప్పుడైతే పెరుగుతాయో, ఎఫ్ఎండ్ఓ వాల్యూమ్స్ పెరగకుండా అప్పుడు స్టాక్ పికింగ్ అయ్యింది అని చెప్పేసి కూడా అనుకోవాలి. అయితే ఒకటి ఎఫ్ఐఐస్ ఎంత అమ్మినా కూడా దాదాపు 100,000 కోట్ల వరకు అనమాట అక్టోబర్ లో అమ్మినా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎంత ఇన్వెస్ట్ చేసినాయి అనేది చూడాలి. దాదాపు మ్యూచువల్ ఫండ్స్ 87,000 కోర్స్ ఇన్వెస్ట్ చేసినాయి. కాబట్టి పెద్దగా అనమాట దాని ఇంపాక్ట్ ఎఫ్ఐఐస్ది జస్ట్ ఒక 1500-2000 పాయింట్స్ వరకే ఇంపాక్ట్ కనిపించింది అని చెప్పేసి కూడా మనం అనుకోవాలి. బట్ అదర్వైజ్ మార్కెట్ ఇన్ జనరల్ అనమాట కరెక్షన్ కంప్లీట్ చేసుకుని కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. కాబట్టి ఇక్కడ అగ్రెసివ్ షార్టింగ్ అయితే నేను సజెస్ట్ చేయను. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ఈ స్టిల్ అండ్ సెల్ ఆన్ రైజ్ ఉంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఫాలో బయింగ్ ఎట్ ఎనీ స్మాల్ ర్యాలీ కూడా రావట్లేదు. అండ్ 24,300-24,500 జోన్ మధ్యలో అనమాట ఇమీడియట్ గా సెల్లింగ్ కూడా వస్తుంది, అది కేర్ఫుల్ గా చూడాలి. అండ్ ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు విక్స్ కూడా అనమాట కంటిన్యూస్ గా పెరుగుతా
15.9 దాకా వచ్చేసింది. అంటే ఇది బుల్స్ కి నెగిటివ్, లాంగ్ వెళ్ళేళ్ళకి కాస్త నెగిటివ్, అది గుర్తుంచుకోవాలన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక విక్సే పక్కన కాకుండా అనమాట, మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మిగతా ఎక్స్పోనెన్షియల్ యావరేజెస్ కానీ ఏదైనా సరే కూడా అనమాట, లైక్ 200-day మూవింగ్ యావరేజ్ ఉంది, ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ 23,500 దగ్గర ఉంది. ఒకసారి అది టెస్ట్ చేస్తుందా అంటే దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ ఇట్ మైట్ టెస్ట్ 24,000 కిందకి వెళ్ళిపోతే గనక. కాబట్టి కాస్త జాగ్రత్తగానే ఉండాలి మార్కెట్ లో. అగ్రెసివ్ బయింగ్ ఆర్ సెల్లింగ్ అయితే మాత్రం ఎస్ ఆఫ్ నో అడ్వైజబుల్ కాదు అని చెప్పేసి అని అంటాను. బట్ గుడ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ లో స్టాక్ పికింగ్ చేయడానికి మాత్రం వెనకాడద్దు అంటాను, ఎందుకంటే దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ విచ్ యూ కెనాట్ మిస్ అని కూడా అంటాను. ఎవ్రీ టైమ్ అనమాట ఆపర్చునిటీస్ ఇట్లా ఎతుక్కుని కూడా రావు అనమాట, అది గుర్తుంచుకోవాలి. అందుకని చెప్పేసి ఏదో భయపడిపోయి మార్కెట్స్ అందరూ వీక్ అంటున్నారు కదా అని చెప్పేసి అనే గుడ్ స్టాక్స్ కూడా బాటమ్ అయ్యే వరకు కనుక వెయిట్ చేస్తే వి మైట్ మిస్ దెమ్ ఆల్సో. అయితే క్లియర్ కట్ గా నిఫ్టీ మాత్రం ఇందాక చెప్పినట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ హై 24,800 దగ్గర ఉన్నా కూడా కాల్ రేటింగ్ ఎక్కువగా 24,500 దగ్గర అయింది. కాబట్టి 24,500 క్రాస్ అయితే చాలన్నమాట, కాస్త స్టెబిలిటీ వస్తుందని చెప్పేసి అని అనుకోవాలి. అదేవిధంగా పుట్స్ లో కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 24,300 దగ్గరే ఉంది, కాల్ పుట్ రైటింగ్ కూడా అక్కడే ఉంది. కాబట్టి 24,300 కింద కంటిన్యూస్ గా క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ వీకిష్ గానే ఉండే సూచనలు అయితే క్లియర్ గా ఉన్నాయి. లాంగ్ ఎక్కడ బిల్డప్ అవుతున్నాయి ఇండివిజువల్ స్టాక్స్ లో అని చూస్తే కనుక ఆర్బిఎల్ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్, పిఎన్బి, మన్నాపురం ఫైనాన్షియల్స్ లో మొన్న లాంగ్స్ పెరిగినాయి. అయితే ఒక విధంగా మనం శుక్రవారం ఉన్న ట్రేడింగ్ దివాళీ ట్రేడింగ్ కి పెద్ద సిగ్నిఫికెన్స్ ఇవ్వద్దు అని చెప్తున్నాను, ఎందుకంటే ఎఫ్ఐఎస్ వరకు చూస్తే వాళ్ళ నెట్ షార్ట్స్ అనమాట బై థర్స్డే ఎండింగ్కి 1.23 lakh crores దగ్గర నుంచి 1.53 lakh crores కి మళ్ళా పెరిగినాయి. అంటే ఎవ్రీ రైజ్ ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు అని చెప్పేసి అర్థం చేసుకోవాలన్నమాట. అయితే షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే కనుక ఏబిబి, బజర్ పెయింట్స్, డాక్టర్ రెడ్డి, ఎంసీఎక్స్ లాంటి స్టాక్స్ లో షార్ట్స్ కూడా పెరిగినాయి, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. అయితే డెలివరీస్ ఒక విధంగా చూస్తే ఎక్స్ బోనస్ అయిన రిలయన్స్ లో డెలివరీస్ బాగా జంప్ అయినాయి మొన్న, అలాంగ్ విత్ రిలయన్స్, సెయిల్, ఆస్ట్రాలు, క్యాన్ఫినోమ్స్ లో డెలివరీస్ పెరిగినాయి. కాబట్టి మేబీ ఆ స్టాక్స్ అనమాట బెటర్ ఫుటింగ్ ఆఫ్టర్ 1 week or 2 weeks కూడా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. బ్యాన్ లిస్ట్ లో కొత్త ఓన్లీ 1 trading day అయింది దివాళీ ముహూర్తం అనమాట, పోస్ట్ సెటిల్మెంట్ అండ్ న్యూ సెటిల్మెంట్ లో 1 day కాబట్టి సిగ్నిఫికెన్స్ గా పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ అంటాను యాజ్ ఆఫ్ నౌ. రూపాయిని కూడా కేర్ఫుల్ గా వాచ్ చేయమంటే 84 పైన నిలబడతా, వీక్ లో ఎట్ 1.84.18 నాన్ డెలివరబుల్ మార్కెట్ లో టచ్ అయింది. కాబట్టి రూపీ కంటిన్యూస్ గా వీక్నెస్ ఉంటే కనుక డెఫినెట్లీ ఎఫ్ఐఎస్ బయింగ్ కూడా రిన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ రాదు అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమంట. రిజల్ట్స్ కూడా అబ్జర్వ్ చేసినప్పుడు కేర్ఫుల్ గా చూస్తే ఎన్బిఎఫ్సిస్ వీక్ గా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఎంఎన్ఎం ఫైనాన్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ లో అనమాట. అసెట్ క్వాలిటీ అనే కాకుండా క్రెడిట్ కాస్ట్లు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి మేబీ ఆర్బీఐ రెగ్యులేషన్స్ టైటన్ అవ్వటం వలన ఇది ఉంది, బట్ స్లైట్ ఇంప్రూవ్మెంట్ అండ్ హొరైజన్ లో మాత్రం కాస్త గ్రీన్ షూట్స్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి అండ్ దీస్ లోవర్ లెవెల్స్ ఎన్బిఎఫ్సిస్ అనమాట మేబీ కాంట్రేరియన్ బెట్ కింద కూడా బై చేయొచ్చు అని చెప్పేసి అని అంటారు. ఓకే, ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది చదువుతున్నాను. వీఆర్ డిసిప్లిన్డ్ ఇన్ పేయింగ్ ఈఎంఐస్ ఫర్ 20 years, బట్ వీఆర్ నాట్ డిసిప్లిన్డ్ ఇన్ పేయింగ్ ఎస్ఐపిస్ ఫర్ 5 years. మరి అక్కడేమో ఈఎంఐ పే చేయకపోతే బ్యాంకు వాళ్ళు బెత్తం ముచ్చుకొని నిలబడతారు, నోటీసులు ఇస్తారు. ఎస్ఐపి అనుకోండి, మన ఇష్టం చేసినా చేయకపోయినా అడిగేవాళ్ళు లేరు. అందుకని ఎప్పుడు కూడా ఒక రూల్ ఉండాలి, ఒక రెగ్యులేషన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ రావాలి అంటే సెల్ఫ్ డిసిప్లిన్ చాలామందిలో కనపడదు. ఎస్ఐపి మొదలు పెడతారు, 1 year or 2 years ఆపేస్తారు. మార్కెట్ ముఖ్యంగా మార్కెట్స్ బేరిష్ ఫేజ్లోకి వెళ్ళినప్పుడు ఆపేస్తారు. సో కాదు, తప్పనిసరిగా ఒక్కసారి జాయిన్ అయ్యావంటే నువ్వు చేస్తూ ఉండాల్సిందే అంటూ ఒక రిస్ట్రిక్షన్, నియమం లాంటిది విధిస్తే అప్పుడు తప్పకుండా కంటిన్యూ చేస్తారు. సో మనకు సెల్ఫ్ డిసిప్లిన్ తక్కువ కాబట్టి ఇలాంటి రిస్ట్రిక్టెడ్ విధానాలని అవలంబించడమే మంచిది. మేబీ మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాళ్ళు ఆ ప్రక్రియను కూడా మొదలు పెడితే బాగుంటుంది. నువ్వు కనుక ఎస్ఐపి ఆపేసామంటే నీ డబ్బు వెనక్కి తీసుకోవడానికి లేదు 5 years వరకు అనేదో ఒక నియమం లాంటిది పెడితే అప్పుడు తప్పకుండా ఫాలో అవుతారు. సో అన్నిటికీ ఒక స్టిక్ ఉండాల్సిందే. బ్రేక్ తీస్తున్నాం, కాలర్స్ ఉన్నారా? ఓకే, ఒక కాలర్ని తీస్తున్నాం. హలో,
సార్, నేను విజయవాడ నుంచి. నా పేరు దివాకర్ అండి. అడగండి దివాకర్. నాకు గాబ్రియల్ అనే ఇండస్ట్రీ ఉంది. ఏదండి? 200 గాబ్రియల్. గాబ్రియల్? అవును సార్. 200 షేర్స్ 485లో ఉన్నాయి సార్. 480. హోల్డ్ చేయొచ్చా లేదా? కుటుంబరావు గాబ్రియల్ పరిస్థితి ఏంటి? హోల్డ్ చేయొచ్చా? రిజల్ట్స్ వచ్చాయా? గాబ్రియల్ రిజల్ట్స్ వచ్చేసినాయి అండి. రిజల్ట్స్ ఫ్లాట్ గా వచ్చినాయి అనమాట. ఎందుకంటే జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసుకుంటే లిటరల్లీ జీరో గ్రోత్ అనమాట. ప్రాఫిట్స్ జూన్ లో 51 crores అయితే ఇటు సెప్టెంబర్ లో 52 crores వచ్చింది. అందుకే స్టాక్ కూడా కాస్త స్టాగ్నేటెడ్ గా ఉంది. కానీ అర్నింగ్స్ కాల్ లో మాత్రం కాస్త పాజిటివ్ ప్రొజెక్షన్ ఇచ్చారు వాళ్ళు. కాబట్టి స్టాక్ అయితే నన్ను అమ్మద్దని, నేనైతే అమ్మద్దని చెప్తాను. మేబీ ఒక బాటమ్ ఫామ్ చేసుకుంటుంది కూడా అనమాట. అండ్ మేజర్ సపోర్ట్ కూడా యాజ్ ఆఫ్ నో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే స్టాక్ 430-433 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. 455 దగ్గర ఉంది. హోల్డ్ చేయమంటే అండ్ వన్ ఆఫ్ ద బెటర్ ఆటో ఆన్సిలరీస్ టు హోల్డ్ ఆల్సో. మేబీ ఒకసారి క్లోజర్ టు 500 వచ్చినప్పుడు అనమాట, అక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆయన వేరే దానికి షిఫ్ట్ అవ్వాలంటే దాని క్లోజర్ గా వచ్చినప్పుడు షిఫ్ట్ అవ్వమని అంట. ఇట్స్ ఏ లో పిఈ స్టాక్ కూడా యాజ్ ఆఫ్ నో ఇన్ ఆటో ఆన్సిలరీ స్పేస్. 31-32 పిఈలో దొరకటం కూడా కష్టం ఇంత లార్జ్ కంపెనీస్, అది గుర్తుంచుకోవాలి. ఓకే, హోల్డ్ చేయండి గాబ్రియల్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, నాకు సచిన్ సార్, విజయవాడ నుంచి. అడగండి. సార్, హోండాయ్ 960 నాకు అలాట్ అయింది సార్. ఏదండి? హోండాయ్ సార్, హోండాయ్ మోటార్. హోండాయ్, ఓకే. అలాగే ఆర్ పవర్ 41 లో తీసుకున్నాను సార్. ఆర్ పవర్, ఓకే. అలాగే సిఈఎస్సి 208 లో తీసుకున్నాను సార్. వీటిని హోల్డ్ చేయనా లేకపోతే కొంచెం పెంచుకొని వస్తాయి? ఓకే సార్. ఒక్కొక్క అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఒక 2 పంచ్ చేయండి సార్. మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక 5 lakhs సార్. 5 lakhs లంసమ్ గా? లంసమ్ గా ఒక 2 కంపెనీస్ లో స్విచ్ చేద్దామని. ఓకే, మేబీ యూ కెన్ గో విత్ నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ సెలెక్ట్ చేసుకోండి ఒక లార్జ్ క్యాప్ స్కీమ్గా. రెండవది మేబీ మోతిలాల్ ఒస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ తీసుకోండి. ఒక ఫ్లెక్సిబుల్ క్యాప్ మార్కెట్ క్యాప్ ఓరియంటేషన్ ఉన్న ఫండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మోతిలాల్ ఒస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ అండ్ నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, ఈ రెండిట్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయండి. వీలైతే ఎస్ఐపీలు కూడా చేయండి. కుటుంబరావు, హిందాయ్ మీద ఏంటి మీ వ్యూ ఈ సమయంలో? లాంగ్ టర్మ్ కు హోల్డ్ చేయమంటానండి. యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక చూస్తున్నాం, ఫెస్టివల్ సేల్స్ కూడా బెటర్ గా ఉన్నాయి, ఇన్వెంటరీస్ తగ్గినాయి అన్నారు కార్ కంపెనీస్ కి. కాబట్టి మేబీ ఒక స్మాల్ ర్యాలీ ఆటో స్టాక్స్ లో వచ్చినప్పుడు అనమాట, ఇష్యూ ప్రైస్ కంటే కూడా కాస్త 5% అట్లా జంప్ వచ్చినప్పుడు అంతకంటే కనుక షిఫ్ట్ అవ్వచ్చు వేరే ఎస్టాబ్లిష్డ్ స్టాక్ మార్కెట్ లో. ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫాక్ట్ మామూలుగా బయట అని కాకుండా అనమాట, లైక్ టాటా మోటార్స్ కానీ దానికి షిఫ్ట్ అవ్వచ్చు యాజ్ ఆఫ్ నౌ. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక హోల్డ్ అంటాను. ఉండాలి, తొందరపడి అమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఫ్యూచర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. రిలయన్స్ పవర్ లాటరీ టికెట్ లాంటిదే మనం చెప్తానే ఉన్నాం రిపీటెడ్ గా, డార్క్ హార్స్ పెట్టుకుంది అనమాట. అయితే రీసెంట్లీ సెకండ్ జనరేషన్ అనిల్ అంబానీ గ్రూప్ లో అనమాట ఈస్ టేకింగ్ సమ్ స్టెప్స్, కాబట్టి కొంచెం బుల్లిష్నెస్ అయితే ఆ స్టాక్ లో వస్తుంది. అట్ లోవర్ లెవెల్స్ బయర్స్ కూడా ఎమర్జ్ అవుతున్నారు కాబట్టి హోల్డ్ చేయమని చెప్పేసి అని అంటారు. రామకృష్ణ గారు, సిఈఎస్సి కలకత్తా ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ, ఈ కంపెనీ ఆయన 208 లో కొన్నారు, ఇప్పుడు 190 కనిపిస్తుంది, ఏం చేయాలి? ఓకే అండి, 208 అంటే ఆల్మోస్ట్ 52 week హై దగ్గర ఆల్మోస్ట్ ఆ ప్రైస్ లో కొన్నారు. ప్రస్తుతం 190 ఉందండి. కొంచెము ఈ స్టాక్ లో హోల్డ్ చేయమని చెప్తానండి. అంటే జస్ట్ 6 months టు 1 year కానీ కొన్నట్లయితే కొంచెం డీసెంట్ రిటర్న్స్ ఈ స్టాక్ లో వచ్చే అవకాశం ఉంది, హోల్డ్ అని చెప్తాను. 1 year హోల్డ్ చేయండి. ఓవరాల్ గా పవర్ సెక్టర్, ఎనర్జీ సెక్టర్ చాలా బాగా మంచి పొటెన్షియల్ కనిపిస్తుంది. వితిన్ దట్ సిఎస్సి కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుంది. ఎప్పుడో ఒక సమయంలో ఈ అండర్ పర్ఫార్మెన్స్ క్యాచ్అప్ అయ్యి మేబీ ఒక ట్రిగ్గర్ లాంటిది వస్తే, సే రిజల్ట్ లాంటిదో, లేకపోతే ఏదైనా ఎక్స్పాన్షన్కి వెళుతున్నామనో, మరొకటో అనౌన్స్మెంట్స్, సే మేము కూడా ఈ గ్రీన్ ఎనర్జీ వైపు వెళుతున్నామనో, అటువంటి అనౌన్స్మెంట్స్ వచ్చినా ఎక్కడో చోట ఒక ట్రిగ్గర్ వస్తుంది. కొంచెం పేషెన్స్ కావాలి. బ్రేక్ తీస్తున్నాం ఇప్పుడు. ఒక 11 points లాభంతో ముగిసింది నిఫ్టీ ప్రీ ఓపెన్ ట్రేడ్లో. బ్యాంక్ నిఫ్టీ కూడా 90 points లాభంతో క్లోజ్ అయింది. చూద్దాం ఏ విధంగా మార్కెట్స్ మళ్ళీ మనకు ప్రారంభం కాబోతున్నాయి, మరికొద్దిసేపట్లో ఓపెన్ అవుతాయి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం. వసంత్ గారు.
నమస్తే అండి, అడగండి. నా దగ్గర హికాల్ అనేది ఒక 300 ఉన్నాయి సార్, ఇంకొకటి బాంబిన్ ఆగ్రా అనే ఒకటి 100 ఉన్నాయి. దీర్ఘకాలిక మదుపర్నే ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? మొదటి స్టాక్ ఏదన్నారు? హికాల్, హెచ్ ఫర్ హిమాచల్ ప్రదేశ్. హికాల్, ఓకే సార్. కుటుంబరావు, హికాల్ పరిస్థితి ఏంటి? దానిలో ఓనర్షిప్ ఫ్యామిలీలో ట్రబుల్ నడుస్తుందండి. ఎందుకంటే తెలుసు మనకు, భారత్ ఫోర్జ్ ఆయనకినూ ఆయన సిస్టర్కి అనమాట ఏదైతే నడుస్తుందో ఫైట్, అది ఆ బెటర్ ఫైట్ అనమాట. వలన స్టాక్ అనమాట కాస్త అండర్ పెర్ఫార్మర్గా సెవరల్ మంత్స్ ఉండేది. అయితే అక్కడి నుంచి కోరుకుని రిజల్ట్ కాస్త ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని చెప్పి రిజల్ట్ ఎక్స్పెక్టేషన్లో స్టాక్ రీసెంట్లీ 52-week హైస్ కూడా టచ్ అవటం చూసాం, 400+ అన్నమాట. బట్ డెఫినెట్లీ నన్ను అడిగితే మాత్రం రిజల్ట్ తర్వాత ఒకసారి రివ్యూ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ఇష్యూ మోర్ అండ్ మోర్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అనమాట, ఓనర్స్ మధ్య గొడవ అనమాట. కాబట్టి మేబీ వన్స్ రిజల్ట్ బాగుండి, స్టాక్ ర్యాలీ అయ్యి తిరిగి 52-week హై క్రాస్ అయ్యి 410 మేబీ 435-440 అట్లా వస్తే ఎగ్జిట్ అవటం కూడా బెటర్ అని చెప్పేసి అని అంట. ఓకే, రైట్. మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. సార్, నా దగ్గర ఐఓసి ఉన్నాయి 180 దగ్గర, ఇంకోటి విఎస్సీ ఇండస్ట్రీస్ 370 దగ్గర ఉన్నాయి, పీసీబీఎల్ 475 దగ్గర ఉన్నాయి. ఈ మూడు హోల్డ్ చేసే లాంగ్ టర్మ్ కోసం. ఓకే, ఐఓసి, విఐపి ఇండస్ట్రీస్, పీసీబీఎల్ మూడు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? ఐఓసీ లాంగ్ టర్మ్ కి ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన స్టాక్ అండి. డివిడెండ్ ఈల్డ్ కూడా బాగుంటుంది. ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, కాబట్టి దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓవర్ ఏ లాంగ్ టర్మ్ ఇట్ విల్ ప్లే ఇట్స్ రోల్ అని చెప్పేసి అని స్టాక్ అండి. విఐపి ఇండస్ట్రీస్, విఐపి నన్ను అడిగితే నాట్ ఎ గ్రేట్ వెల్త్ క్రియేటర్ అని చెప్పేసి అని అంటానండి. రీసెంట్లీ కాస్త రికమెండేషన్స్ వస్తున్నాయి, ఈ స్టాక్లో యాక్టివిటీ పెరుగుతుంది. బట్ డెఫినెట్లీ నన్ను అడిగితే మాత్రం స్టాక్ ఇస్ వీక్ స్టాక్ అంటాను. లగేజ్ స్పేస్లో నెంబర్ ఆఫ్ లిస్టెడ్ ప్లేయర్స్ కూడా తక్కువ, లైక్ సఫారీ, విఐపి అన్నీ కూడా. కానీ విఐపి కంటిన్యూస్గా మనం చూస్తున్నాం పెర్ఫార్మెన్స్ చూపించట్లా, సెప్టెంబర్ రిజల్ట్ కూడా లాస్ చూపించారు. కాబట్టి ఒక స్మాల్ ర్యాలీ ఏదైతే వచ్చిందో అనమాట అది ఫిజిల్ అవుట్ కూడా అయిపోయింది. ఎందుకంటే ఆ ర్యాలీ కూడా మనం చూసాం సెప్టెంబర్ మిడ్ సెప్టెంబర్లో అట్లా వచ్చింది అనమాట ర్యాలీ. అక్కడి నుంచి స్టాక్ 100 రూపాయలు పడిపోవటం కూడా చూసాం హైస్ నుంచి. ఎవ్రీ ర్యాలీలో ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. ఓకే, ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోండి. విఐపి ఇండస్ట్రీస్, ఐఓసి మాత్రం హోల్డ్ చేయండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 నమస్తే అండి, అడగండి. నమస్తే సార్. సార్, ఇప్పుడున్న ప్రైస్ రేంజ్ లో ఎస్ఎంఎస్ ఫార్మా, మార్షల్ లాబ్స్, ఎన్హెచ్పిసి, సుజలాన్, సిసిఎల్ ప్రొడక్ట్స్ ఇవి ఇన్వెస్ట్ చేసుకోవచ్చా 6 మంత్స్ నుండి 1 ఇయర్? మీకు ఎస్ఎంఎస్ ఫార్మా, మోర్పెన్ లాబ్స్, సిసిఎల్ ప్రొడక్ట్స్, ఎన్హెచ్పిసి, సుజలాన్. సరే, ఇవన్నీ చెప్పడం కష్టం. రెండో మూడో తీసుకుందాం మనం. ముఖ్యంగా ఎస్ఎంఎస్ ఫార్మా 8 నవంబర్ రిజల్ట్ వస్తుంది, అలాగే సిసిఎల్ ప్రొడక్ట్స్ ఐ థింక్ రిజల్ట్ వచ్చేస్తున్నట్లుగా ఉంది. కుటుంబ గారు చూసారా రిజల్ట్స్ ఏమైనా? ఇవి రిజల్ట్స్ ట్యూస్డే ఉన్నాయి. ట్యూస్డే ఉన్నాయా సిసిఎల్ ప్రొడక్ట్స్లో? అవునండి. ఓకే, ఎలా ఉంటాయి ఇవి? హోల్డ్ తీసుకోవచ్చా? ఈ ప్రైస్లో ఎంటర్ కావచ్చా? రీసెంట్లీ కాఫీ ప్రైజెస్ కాస్త పెరిగినాయండి. ఎందుకంటే మామూలుగా రా మెటీరియల్ ప్రైజెస్ పెరిగితే ఈ కంపెనీకి కాస్త మార్జిన్ స్క్వీజ్ ఉంటుంది. కానీ యూజువల్లీ ఇన్వెంటరీ ఇన్ అడ్వాన్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇంపాక్ట్ పెద్దగా ఉంటుందా లేదా అనేది మనం రిజల్ట్లో చూడొచ్చు అనమాట. బట్ డెఫినెట్లీ రీసెంట్లీ వాల్యూమ్ కానీ ప్రైజ్ యాక్షన్ కానీ చూస్తూ ఉంటే కనుక హోల్డ్ అంటాను. స్టాక్ కెన్ మేక్ ఏ కంబ్యాక్ అప్ టు 750 లెవెల్స్ కూడా అనమాట. అండ్ ఆయన అడిగిన ఆల్ 4 స్టాక్స్ కూడా బై అంటానండి. ఎస్ఎంఎస్ కూడా ఎవ్రీ డిక్లైన్ లో బై అంటాను, సుజలాన్ డిక్లైన్ లో బై అంటాను, మోరపెన్ కూడా డిమర్జర్ ప్రాసెస్ అయ్యే వరకు కూడా హోల్డ్ ఆల్రెడీ కొంటే కనుక, లేకపోతే ఫ్రెష్ బైయింగ్ కూడా చేయొచ్చు అంటాను. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, హలో, కాల్ లేదు. ఓకే, ఉషా మెయిల్ పంపించారు. ఆవిడ స్లోగా ఇప్పుడు హడ్కో, బీఈఎల్, యథార్థ హాస్పిటల్స్ ఈ 3 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట. కుటుంబరావు సలహా కావాలి. మొన్న ఇక చెప్పారు కొనుక్కోండి అని, మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఫ్రెష్గా సలహా ఉంది, కొనుక్కోండి. ఇవి 3 కొనమనే కదా ఆయన చెప్పింది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే 3 ఇంట్లోనూ ఇన్వెస్ట్ చేసి 3 ఇంట్లో ఏదో ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకోవచ్చా?
సరే కుటుంబరావు, ఒకటే స్టాక్ అనుకుంటే ఏంటి, ఏం చెప్తారు? హడ్కో బిఇఎల్ యథార్థ హాస్పిటల్స్ మామూలుగా ఐ డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అండి, అదైతే క్లియర్ కట్ గా చెప్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి మేబీ క్వాంటిటీ ఆవిడ 1000 కొందాము అని అనుకుంటే కనుక, ఆర్ ఒక 5 lakhs అట్లా ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకుంటే కనుక, డివైడెడ్ ఇన్ ఆల్ 3, ఎందుకంటే ఆల్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్, యథార్థేమో ఇటు హాస్పిటల్ సెక్టర్ మెడికల్ ఇది అనమాట, అండ్ వేరే హట్కో వచ్చేసేపాటికి కన్స్ట్రక్షన్ రియాలిటీ రంగానికి సంబంధించింది, కాబట్టి డిఫరెంట్ స్టాక్స్ బై అంటాను, ఆల్ 4 బై. ఓకే రైట్, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. సో సెన్సెక్స్ సారీ నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది ఈ సమయంలో మనకు, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 140 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. సో ఒక వీక్ ఓపెనింగ్ చూస్తున్నాం, అడ్వాన్సెస్ 1199, డిక్లైన్స్ 658, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్లోనూ నష్టాలు కనిపిస్తున్నాయి, కొద్దిగా బ్రెడ్త్ మాత్రమే పాజిటివ్గా ఉంది. మెజారిటీ ఎక్సెప్టింగ్ ఆటో స్టాక్స్, ఆటో ఇండెక్స్, మిగతా ఇండిసెస్ మోస్ట్లీ నష్టాలతో మనకు ప్రారంభమై కనిపిస్తున్నాయి. సంవత్ 2081 ఫస్ట్ ఫుల్ డే ట్రేడింగ్ సెషన్ ఇది. సో ఈ సెషన్ మనకు నష్టాలతో కూడిన ఓపెనింగ్ కనిపిస్తుంది, ఒక బ్రెడ్త్ పరంగా కూడా అంతగా మనకు పాజిటివ్ మూవ్స్ అయితే కనపట్టలేదు. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా నష్టం మరింత పెరిగింది, నిఫ్టీలో 150 పాయింట్ల నష్టం చూస్తున్నాం. సో సెల్లింగ్ మొదలైంది ఈక్విటీ మార్కెట్స్ సంబంధించి. ఓకే, ముందుగా మిడ్ క్యాప్స్లో గెయినర్స్ ఏమన్నా చూద్దాం. ఎంఎండ్ఎం పెరిగింది, 3% పెరిగింది. చోళా ఫైనాన్స్ పెరిగింది 1.6%. టాటా టెలి సర్వీసెస్, యూటీఐ, ఏఎంసీ, జిలెట్ ఇండియా, సిప్లా, రెయిన్బో చిల్డ్రన్, అలాగే వీగార్డ్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఎలికాన్ ఇంజనీరింగ్, జిందాల్ సా, జూబిలెంట్ ఫార్మో, ఇండస్ టవర్స్, ఇలాంటి కౌంటర్స్లో మనకు కొంత కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. బట్ జొమాటో స్విగ్గీ ఐపీఓ ఈ వారంలో ప్రారంభం కాబోతుంది, జొమాటో 2.3% డౌన్ ఈ నేపథ్యంలో. క్యాప్రీ గ్లోబల్ డౌన్, రతన్ ఇండియా, ఐడిబిఐ బ్యాంక్, ఈజీ ట్రిప్, ఇవన్నీ స్పెక్యులేటివ్ కౌంటర్స్ ఎక్కువగా. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ మొన్న ముహూర్త రోజు బాగా పెరిగింది, ఇవాళ పడిపోయింది మళ్ళీ 3.5% డౌన్. బీఎస్సీ తగ్గింది 2.5%. ఆల్ కార్గో, ఎఫ్డీసీ, హెచ్ఎఫ్సిఎల్, ఆర్వీఎన్ఎల్, మ్యారికో, ఐఓసీ, సోలార్ ఇండస్ట్రీస్, అలాగే సిడిఎస్ఎల్, టాటా మోటార్స్, ఇలా మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. ఎల్ఎన్టి ఫ్రైడే థర్స్డే రోజు బాగా పెరిగింది, ఇవాళ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. బట్ బ్యాంకింగ్ స్టాక్స్లో స్వల్ప లాభాలు కొన్నిట్లో ఉన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ లోవర్ లెవెల్స్లో కొద్దిగా భయం వస్తుంది. ఫెడరల్ బ్యాంక్ పాజిటివ్గా ఓపెన్ అయింది. ఎంఎండ్ఎం ఇండెక్స్ స్టాక్స్లో మనకు చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంది ఈ సమయంలో. రామకృష్ణ గారు, ఎనీ ట్రేడింగ్ ఐడియా? నిఫ్టీ ఆల్మోస్ట్ 155.5 పాయింట్స్ ఫాలో అయిందండి. సో 24,150 దగ్గర ఉంది, మేబీ సపోర్ట్ తీసుకుంటే 24,100 ఆ ప్రాంతంలో తీసుకోవచ్చు. ఒక చిన్న అటెంప్ట్ కాల్ సైడ్ ట్రై చేయమని చెప్తాను, 24,400 కాల్, 8590 ఆ ప్రైస్ పాయింట్కి వస్తే, ఇప్పుడు ప్రస్తుతం 105 దగ్గర ట్రేడ్ అవుతుందండి, 8590 ఆ ప్రైస్ పాయింట్కి వస్తే బయింగ్ చేయమంటాను. సో టార్గెట్స్ వచ్చేటప్పటికి 200, స్టాప్ లాస్ వచ్చేటప్పటికి ఒక 45 పాయింట్స్. ఓకే, మిడ్ క్యాప్స్లో ఇవాళ చాలా ఎక్కువ సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు బ్రెడ్త్ నెగిటివ్గా మారింది. బీఎస్సీలో కనుక చూస్తే 1180 స్టాక్స్ లాభాలతో 1729 స్టాక్స్ నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి. జొమాటో ఈజ్ డౌన్ 2.3%. అలాగే వ్యారీ ఎనర్జీస్ రీసెంట్ లిస్టింగ్ అది కూడా ఒక 3.5% డౌన్, 2800 దగ్గర మనకు ఈ సమయంలో వ్యారీ ఎనర్జీస్ కనిపిస్తుంది. ఓకే, మరికొన్ని మెయిల్స్లోకి వెళదాం. జయరామ్ రెడ్డి అడుగుతున్నారు, శ్రీరామ్ ఇండస్ట్రీ డిసిఎం శ్రీరామ్ 170లో ఉన్నాయి, లాయిడ్ ఇంజనీరింగ్ 70 రూపాయలు ఉన్నాయి, కుటుంబాలు హోల్డ్ చేయొచ్చా ఇవి రెండు? లాయిడ్ ఇంజనీరింగ్ అయితే స్పెక్యులేటివ్ యాక్టివిటీ తోటి పెరగటం చూసామండి, రీసెంట్లీ బాగా పెరిగింది కూడా అనమాట స్టాక్, అయితే 90 లెవెల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత కాస్త అక్కడి నుంచి కరెక్ట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ చేయమంటాను, సంథింగ్ ఈస్ కుకింగ్. స్పెక్యులేటివ్ యాక్టివిటీ తోటి పెరిగింది, రిజల్ట్ కూడా బాగా వచ్చింది, మేబీ ఒక రిలీఫ్ ర్యాలీ కానీ ఒక స్పెక్యులేటివ్ ర్యాలీ మళ్ళీ తిరిగి 80+ కట్ల వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమంటాను, బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ షుడ్ బి అరౌండ్ 68 అండి. లాయిడ్ ఇంజనీరింగ్ అండ్ డిసిఎం శ్రీరామ్. డిసిఎం శ్రీరామ్ హోల్డ్ అంటానండి, ఎందుకంటే మల్టిపుల్ సెగ్మెంట్స్ లో ఉంది స్టాక్ అనమాట, నాట్ జస్ట్ వన్ ఇండస్ట్రీలో అని, కాబట్టి డైవర్సిఫైడ్ కంపెనీ. యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక 1000 పైన నిలబడగలుగుతుంది స్టాక్. మైల్డ్ వీక్నెస్ రీసెంట్లీ సెటిల్ అయినా కూడా హైస్ నుంచి,
ఎందుకంటే సెప్టెంబర్ రిజల్ట్ డిస్కౌంట్ చేసేసింది మార్కెట్. వన్స్ వీక్ రిజల్ట్ సీజనల్ గా కూడా షుగర్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా వీక్ గా రావడంతో డిస్కౌంట్ అయింది. బట్ మేబీ ఆఫ్టర్ ఇన్వెస్ట్మెంట్ ప్రెజెంటేషన్ కొంచెం స్టెబిలిటీ వచ్చి స్టాక్ ఇక్కడ నిలబడింది 1036 దగ్గర. ఐ థింక్ హీ స్టాప్ లాస్ షుడ్ బి అరౌండ్ 960-970. ఎక్కడ ఎగ్జాక్ట్ గా కొన్నారో మనకి తెలియదు, ఎందుకంటే ఆ 960-970 కనుక బ్రీచ్ అయితే కనుక ఆన్ డౌన్ సైడ్ 52-week లోస్ టచ్ అయినా కూడా నేను సర్ప్రైజ్ కాను. స్టాక్ యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ బట్ విత్ ఏ స్టాప్ లాస్. ఓకే, వీక్ మార్కెట్లో కూడా కొన్ని స్టాక్స్ స్ట్రెంగ్త్ కనపరుస్తున్నాయి. ఒకటి మ్యాక్రోటెక్ డెవలపర్ 6-7% పెరిగింది ఈ స్టాక్ ఆల్మోస్ట్. మ్యాక్స్ హెల్త్ కేర్ పెరిగింది, అలాగే క్యాంప్స్ పెరిగింది. యూటీఐ ఏఎంసీ ఈ మధ్య రాజేష్ పాలియా బాగా గట్టిగా స్ట్రాంగ్గా చెప్పారు, ఆ స్టాక్ కూడా స్ట్రాంగ్గా ఉంది. జ్యోతి స్ట్రక్చర్స్ 2.5% పెరిగింది. రెయిన్బో హాస్పిటల్స్, హాస్పిటల్ స్టాక్స్లో మంచి ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. జిలెట్ ఇండియా 4% పెరిగింది. సో ఇలా మనకు గెయినర్స్ లిస్ట్ కొంత ఈ వీక్ ఓపెనింగ్ లో ఆజాద్ ఇంజనీరింగ్ ఒకటి బాగా పెరిగింది వసంత్ గారు. ఆజాద్ ఇంజనీరింగ్ ఆఫ్టర్ లాంగ్ టైం బిగ్ మూవ్ చేసింది 10% ప్లస్ అన్నమాట. సైమల్టేనియస్ గా యుఎస్ శాంక్షన్స్ ఉన్నాయని చెప్పి లోకేష్ మెషిన్ లో కాస్త సెల్లింగ్ ఎక్కువ అవుతుంది, 10% ఫాల్ కనిపిస్తుంది అనమాట. బట్ మేబీ కంపెనీ డినై చేసింది, మాకైతే ఇంతవరకు ఇంటిమేషన్ రాలేదని, కాబట్టి కేర్ఫుల్ గా వాచ్ చేయమంటా స్టాక్. ఆజాద్ 12% పెరిగింది ఆల్మోస్ట్, 170 rupees అప్ మూవ్ అనేది కనిపిస్తుంది. ఆజాద్ ఇంజనీరింగ్ మంచి చక్కటి లాభాలను ఇచ్చింది స్టాక్ లిస్టింగ్ తర్వాత, ఒక మంచి క్రేజ్ వచ్చింది, అది నిలబడింది, అది అభినందించదగ్గ విషయం. లోకేష్ మిషన్స్ కుటుంబరావు అన్నట్లుగా 8.5% డౌన్, 320 సమీపంలో ట్రేడ్ అవుతుంది. ఓకే, శారదా క్రాప్ క్యామ్ హ్యాపీయెస్ట్ మైండ్స్, వంశీకృష్ణ అడుగుతున్నారు ఒంగోలు నుంచి. శారదా క్రాప్ క్యామ్ 375 ఉన్నాయి, హ్యాపీయెస్ట్ మైండ్స్ 840. రామకృష్ణ గారు, హ్యాపీయెస్ట్ మైండ్స్ పరిస్థితి ఏంటి? ఈ స్టాక్ ఐటీ సెక్టర్ మొత్తం మీద బాగా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది ఏంటి అంటే ఈ స్టాక్ అనే చెప్పొచ్చు. అవునండి, మీరు అన్నట్లు టోటల్గా టెక్నికల్గా చాలా వీక్గా ఉంది. కాకపోతే మల్టిపుల్ సపోర్ట్స్, లాస్ట్ హోప్ ఏంటంటే మల్టిపుల్ సపోర్ట్స్ దగ్గర ఉంది ఈ స్టాక్. ఆ సపోర్ట్స్ వచ్చినప్పటికీ 750 రౌండ్ నెంబర్, ప్రస్తుతం 763 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో 750 స్టాప్ లాస్గా పెట్టుకుని హోల్డ్ చేయమని. ఓకే, ఆజాద్ ఇంజనీరింగ్కి ఏదో పెద్ద ఆర్డర్ వచ్చిందట, అది కారణం స్టాక్ ప్రైస్ పెరగటానికి. అలాగే జెన్సాల్ కూడా చాలా రోజుల తర్వాత పెరిగింది, 3% పెరిగింది, దానికి కూడా ఆర్డర్ వినే కారణం. జెన్ టెక్నాలజీస్ ఒకటి స్ట్రాంగ్గా ఉంది, 2% అప్, మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు, ఎక్సలెంట్ రిజల్ట్. కానీ స్టాక్ శారదా క్రాప్ మనం చెప్పిన ఇన్వెస్ట్మెంట్ ఐడియా వసంత్ గారు, 6 months లో డబుల్ అయిపోయింది ఇది. ఓకే, జస్ట్ కాబట్టి అనమాట ఆయన ఏ ప్రైస్ లో కొన్నారు, 375 అంటే నియర్లీ బాటమ్ దగ్గర కొన్నారనమాట, క్లోజ్ టు, ఎందుకంటే అది బిట్వీన్ 320-360 బాటమ్ అయ్యి అక్కడి నుంచి అనమాట టేక్ ఆఫ్ అయింది అనమాట. ఐ వుడ్ అడ్వైజ్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అండి. 52-week హై ఇవాళ కూడా టచ్ అయింది, బట్ డెఫినెట్లీ ఒక 25% to 50% ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటా. ఓకే, చందు అడుగుతున్నారు, ఆయన పూనావాలా 473 ఉన్నాయి, 270-230 షేర్లు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఇక్కడ లేదా ఎగ్జిట్ కావచ్చా? ప్రొవిజనింగ్ బాగా చేశారండి మొన్న రిజల్ట్స్ లో మనం చూసాం అనమాట, ఎందుకంటే టాప్ మేనేజ్మెంట్ కూడా మారటం జరిగింది. ఒక ఎక్స్ హెచ్డిఎఫ్సి పర్సన్ అనమాట ఇప్పుడు ఈ కంపెనీ రిక్రూట్ చేసింది, ఆయన చాలా వరకు హ్యూజ్ ప్రొవిజన్స్ అనమాట, ఎస్పెషల్లీ పర్సనల్ లోన్ సెగ్మెంట్స్ వీటన్నిటిలో కూడా అనమాట మనం చేయటం జరిగింది. దాంతో ఒకేసారి 471 crores లాస్ కూడా కంపెనీ డిక్లేర్ చేసింది. అయితే ఇంట్రెస్టింగ్లీ ఏంటంటే వన్స్ ఆ ప్రొవిజనింగ్ చేసిన తర్వాత స్టాక్ అక్కడి నుంచి దాదాపు 300 rupees ఉండింది ఆ రోజున, అక్కడి నుంచి 70-80 rupees పెరిగింది స్టాక్. నేను అనుకుంటాం వర్స్ట్ అయిపోయినట్టు అనిపిస్తాను, బట్ ఐ వుడ్ వెయిట్ ఫర్ అనదర్ 1 week or 2 weeks వెదర్ ఈ రికవరీ ఏదైతే రిలీఫ్ వ్యాలీ వచ్చిందో ఆఫ్టర్ రిజల్ట్స్ అనమాట నిలబడాలి అంటే కనుక 370 పైన నిలబడాలి కూడా స్టాక్ అనమాట అనదర్ 2 weeks or 3 weeks, దెన్ ఐ వుడ్ డెఫినెట్లీ యావరేజ్. ఓకే, కే హనుమంతరావు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, డేనిష్ పవర్ ఎస్ఎంఈ షేర్ ఐపీఓలో వచ్చింది 380, లిస్టింగ్ రోజు మంచి ప్రైస్ వచ్చిందని అమ్మేశారు, ఆ తర్వాత గంట తర్వాత మళ్ళీ అప్పర్ సర్క్యూట్ వచ్చింది, ఇలా ఏదో జరిగింది మొత్తం. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ కావచ్చా? వస్తలేదండి, ఒకసారి మీరు ఎంటర్ అయ్యారు, మంచి లాభం వచ్చింది, ఇప్పుడు చేసి కొనొద్దు. ఇవాళ కూడా 5% అప్పర్ సర్క్యూట్లో ఉంది. ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీ అండి, ఆల్ ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్ విల్ డూ వెల్. కాకపోతే న్యూ లిస్టింగ్ కాబట్టి కొంత క్రేజ్ ఉంటుంది, ఈ క్రేజ్ తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ చూడొచ్చు
లెట్ ఇట్ కూల్ ఆఫ్, మేబీ ఒక ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ ఎప్పుడో వెనక్కి వస్తుంది, ఆ టైంలో ఏమైనా ట్రై చేయొచ్చు. డేనిష్ పవర్, థ్యాంక్ యూ. యా, నిఫ్టీ బాగా వీక్గా కనిపిస్తుంది. ఓకే, ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.